జిల్లాలో కొంతమంది మా పార్టీ ఇచ్చిన బీఫారంతో గెలిచి ప్రజాప్రతినిధిగా పదవిని అనుభవిస్తూ మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందని వైసీపీ నాయకులు అన్నారు. ముందుగా మీరు మా జగనన్న ఇచ్చిన ఆ పదవికి రాజీనామా చేసి అప్పుడు మాట్లాడాలని పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ అభివృద్ధి పాలన అందిస్తున్నారని, పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అన్ని రకాలుగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఒక్క వైఎస్సార్ కుటుంబానికే దక్కుతుందన్నారు. నెల్లూరు జిల్లా సంఘం వెలుగు కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ సభ్యురాలు రావుల లక్ష్మి, మండల కన్వీనర్ పులగం శంకర్రెడ్డి, కంటాబత్తిన రఘునాథరెడ్డి, జేసీఎస్ కోఆర్డినేటర్ ముడి మల్లికార్జునరెడ్డి, సర్పంచ్ ఆనం ప్రసాదరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఎం దేవసహాయం, పీఎస్సీఎస్ చైర్మన్ శివారెడ్డి, కర్ణాటి రవీంద్రారెడ్డి, చంద్రారెడ్డి, సూరి మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అటువంటి విద్యకి అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి, ఒక ధైర్యాన్ని ఇచ్చి, ఒక నమ్మకంతో భరోసాన్ని ఇచ్చి, ఒక అమ్మఒడి అయితేనేమి, ఒక విద్యా దీవెన అయితేమి, ఒక వసతి దీవెన అయితేమి, అనేక పథకాలు తీసుకొచ్చి నేనున్నాను అనే ఒక నమ్మకం భరోసా కల్పించిన నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే సందర్భంగా మీ ద్వారా మనం చేస్తాను. అదేవిధంగా వైద్యం విషయానికి వస్తే ముఖ్యంగా నాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకువచ్చి ఏ పేదవాడు, దిగువ మధ్యతరగతి ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఎవరు కూడా అప్పులు పాలు కాకూడదు, ఒక హాస్పిటల్కి వెళితే నేనున్నాననే భరోసా ఉండాలని ఆనాడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొస్తే, అదే పథకాన్ని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక అడుగు ముందరకేసి మన కరోనా కష్టకాలంలో నిజంగా కూడా ఈ ఆరోగ్యశ్రీ అనే పథకం లేకుండా ఉంటే నిజంగా అనేక మంది చనిపోయే పరిస్థితి ఉండేది అనే సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాను. కరోనా కష్టకాలంలో ఏ రాష్ట్రం కూడా ఆరోగ్యశ్రీ అమలు చేయలేదు. నేనున్నాను, జగన్మోహన్ రెడ్డి మాకున్నాడు అనే ఒక ధైర్యం భరోసా నమ్మకంతో హాస్పిటల్కి వెళ్ళి ధైర్యంగా చికిత్స అందించి ధైర్యంగా సంతోషంగా బయటకు వచ్చిన సందర్భాలు మన కరోనా కష్టకాలం 2 సంవత్సరాలు మనం అందరం చూసే ఉంటాం. అదేవిధంగా వ్యవసాయం మనకి వైఎస్ఆర్ ఆసరాలు ఎన్ని విధాలుగా చేస్తున్నాడు, నవరత్నాలు అని చెప్పాడు, చేస్తున్నాడు, ఇంకా చేస్తాడు. మరొకసారి ఆయన సీఎం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన మేకపాటి విక్రమ్ రెడ్డి గారిని కూడా ఎమ్మెల్యే చేయాలని. ఆయన చేసే మంచి పనులు అందరికీ, వాళ్ళ సొంత నిధుల్లో కూడా అందరికీ మంచిగా చేస్తున్నాడు. ఇస్తాను అని అంటున్నాడు, ఇవి తీసుకొస్తాను, నిధులు చేస్తాను అంటున్నాడు. ఒకసారి కాదు ఇంకోసారి కూడా చూడాలని, ఇంకొక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. ఏదో తెలుగు ఇంకొక పార్టీ వస్తుంది, వాళ్ళు చేస్తున్నారనే ఆలోచనతో ఉన్నారేమో. ఈ పార్టీని ఇంకోసారి చూడండి, ఎన్నో చేశాడు, ఎన్నో పథకాలు ఇచ్చాడు, అందరికీ మంచిగా నడుస్తున్నారు కాబట్టి ఇంకొకసారి ఆయనకి అవకాశం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియచేయాలి. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి